హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ నోకియా 3310 మోడల్ అనమాట. ఇదే మోడల్లో బాగా ఓల్డ్ ఉన్నాయి, కొంచెం లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కీప్యాడ్ వర్క్ అవ్వట్లేదు అనమాట. అంటే నెంబర్స్ అవన్నీ పనిచేయట్లేదు, ఫోన్ అయితే ఆన్ కూడా అవ్వట్లేదు. ఈ ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఆన్ అవుతుంది, ఆ లోపల ఏంటంటే తర్వాత ఏంటంటే ఈ నెంబర్స్ వర్క్ అవ్వట్లేదు. తర్వాత ఈ పవర్ బటన్ కూడా స్ట్రిప్ అది కట్ అయిపోయింది అనమాట, ఈ ఆన్ కూడా అవ్వట్లేదు. మీకు ఆన్ చేసి చూపిస్తే చూడండి, ఛార్జింగ్ పెడితే మీకు ఇంటిమేషన్ వస్తుంది. చూసారు కదా, నోకియా అని వచ్చింది కదా. ఫ్రెండ్స్ ఆన్ అయితే అవ్వట్లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇలా ఆన్ అవ్వకపోయినా కీప్యాడ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇట్లా, ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ఇలా ఆన్ అవ్వకపోయినప్పుడు కీప్యాడ్ స్విచ్ ఏదైనా పనిచేయకపోవచ్చు అనమాట, ఆన్ ఆఫ్ బటన్. లేకపోతే ఇక్కడ 1 2 3 4 5 6 వీటిలో ఏది పనిచేయకపోయినా సరే, ఏది వర్క్ అవ్వకపోయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అయితే ఓపెన్ చేయండి. చెప్తాను, నేను చెప్పినట్టుగా చేయండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చేసేయండి, ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూస్ అని ఓపెన్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ లోపల స్ట్రిప్ అనేది ఇన్నర్ కీప్యాడ్ అంటారు, ఇదే అవుటర్ అనమాట. ఈ ప్లాస్టిక్ బటన్స్ ఉన్నాయి కదా, ఇది అవుటర్ అనమాట. ఇన్నర్ కీప్యాడ్ పోయింది అనమాట, ఇన్నర్ లోపల ఉంటుంది అనమాట, అది పోయింది. స్క్రూస్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేశారు కదా, డిస్ప్లే స్ట్రిప్ అనేది, డిస్ప్లే స్ట్రిప్ జాగ్రత్త తీయండి, మళ్ళీ కట్ అయిపోద్ది. తర్వాత బోర్డు అనేది సపరేట్గా వచ్చేస్తుంది, డిస్ప్లే కింద ఉంటుంది అనమాట, లేకపోతే ఒకేసారి డిస్ప్లే కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. డిస్ప్లే స్ట్రిప్ అనేది తీసి ఇలా పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే డిస్ప్లే ఒకసారి కింద ఉండిపోయి బోర్డు వరకు పైకి వస్తుంది అనమాట. మీరు న్యాచురల్గా ఏంటంటే ఇట్లా లాగేస్తే డిస్ప్లే కింద ఉంటే డిస్ప్లే స్ట్రిప్ కట్ అయిపోద్ది, లేదా ఇది ఇలా స్ట్రిప్లోంచి తీసుకోవడం బెటర్ అనమాట. తీసి జాగ్రత్తగా తీయండి, లేదా డిస్ప్లే స్ట్రిప్ కట్ అయిపోద్ది, మరి డిస్ప్లే కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇలా వచ్చింది కదా, ఇది ఇన్నర్ కీప్యాడ్ అనమాట, ఇది అవుటర్. ఇది ప్లాస్టిక్, మనకి ఏంటంటే ఇది మనం ఇక్కడ స్విచ్చెస్ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ప్రెస్ అవుతుంది అనమాట ఈ బటన్స్ అన్నీ. ఇది ఇన్నర్, ఇది అవుటర్. ఇది ఏం చేస్తారంటే ఇట్లా ఇవి ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ ఇలా అనండి, ఇది మొత్తం సెట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మీకు ఏదైతే ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీకు 1 2 3 కానీ ఈ అప్ బటన్ కానీ ఈ దీని అన్నీ దీనిలో ఉన్నాయి అనమాట, 9 బటన్ మొత్తం టోటల్ దీనిలో ఉంటాయి. ఇది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇట్లా ఓపెన్ చేయండి, ఇలా ప్యాడ్ ఇలా వస్తుందన్నమాట, స్టిక్కర్ ఓన్లీ స్టిక్కర్ అనమాట. జస్ట్ స్టిక్కర్ తీసిన తర్వాత ఇది 3 అనమాట బటన్, ఇది 1 2, ఇది 1 2 3, ఇది 4 5 6 ఇలా ఉంటుంది మేడం. ఇక్కడ ఏదన్నా మీకు 3 పనిచేయలేదు అనుకో, ఇక్కడ డస్ట్ పట్టిద్ది అనమాట, ఇది రఫ్ చేసేయండి. అదేంటా ఫ్రెండ్స్, ఇక్కడ రఫ్ చేసేయండి అనమాట, ఇట్లా ఇట్లా స్క్రాచ్ చేస్తే
మీకు అవన్నీ డస్ట్ పోయి ఇక్కడ కూడా ఏంటంటే బ్లాక్ అయిపోతుంది. ఒకసారి కీప్యాడ్ మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని మొబైల్స్ కీప్యాడ్ మొబైల్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా ఇది ఉందా, ఈ నిక్కిల్ లాగా ఉంది కదా, ఇది కూడా ఏంటి ఫంగస్ పట్టేసి బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది కూడా రఫ్ చేయండి. ఈ టూ రఫ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా ఈ కలర్లో వచ్చాయన్నమాట. కలర్లో వస్తే లేకపోతే ఇదేనా బయట దొరుకుతుంది అనమాట. ఇది రఫ్ చేసిన సరిపోద్ది. ఒకవేళ ఏంటంటే ఇది ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇది కొంచెం మెత్తగా అయిపోయింది అనుకో ఫ్రెండ్స్, ఇది బంద్ చేయలేదు అనుకో, ఇదే సేమ్ శాంసంగ్ ఈ శాంసంగ్ కీప్యాడ్ మా ఫోన్లకు దానికి దీనికి ఉంటాయి, అది దీనికి వేసి సరిపోతుంది అనమాట. సేమ్ పొజిషన్లో పెట్టి అనమాట సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఇదంతా నీట్గానే ఉంది, ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేట్లోంచి ఇది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ దీనికి దీనికి ఇది కట్ అయిపోయింది వైర్ అనమాట, స్ట్రిప్ టైప్లో ఉంటుంది అనమాట. స్ట్రిప్ ఇక్కడికి దీనికి ఇక్కడ కనెక్టింగ్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రిప్ అనమాట ఇలా ఫిక్స్ అయిపోద్ది, దీంట్లో ఇది ఎలా ఇట్లా ఉందో ఫిక్స్ అయిపోయిందో దాంట్లో అలా ఫిక్స్ అయిపోద్ది అనమాట. చూడండి చూపిస్తాను తీసిదిగో, ఇలా ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇది సేమ్ ఇలా ఫిక్స్ అయిపోయిందో దీంట్లో కూడా అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇక్కడ వచ్చే ఇప్పుడు మన బటన్స్ ఉన్నాయి కదా లైన్స్, ఈ వైర్లు అని ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైర్ కనెక్షన్ అనమాట. వైర్ మనకి కనెక్షన్ ఎలా కట్ అయిపోద్దో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అందులో ఇప్పుడు మీకు ఏంటంటే 1, 2, 3కి ఇట్లా నెక్స్ట్ 4, 5, 6కి అలా ఒక్కొక్క కనెక్షన్ అనమాట. ఆ కనెక్షన్స్లో ఏది కట్ అయిపోయినా సరే అంటే ఇక్కడ నుంచి ఈ వైర్ కనెక్షన్ నుంచి లేదా అప్ బటన్ కానీ అందులో ఏది కట్ అయిపోయినా సరే మీకు ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఇదే పోతుంది అనమాట. ఈ కీప్యాడ్ అంటే కనెక్షన్ స్ట్రిప్ ఉంటుందని, స్ట్రిప్ వైర్ అన్నా కనెక్టింగ్ మిస్ అయ్యి ఉండాలి, లేకపోతే ఇక్కడ ఇట్లా కీప్యాడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా ఏంటంటే మనం ప్రెస్ చేసి చాలా యూజ్ చేసినప్పుడు ఇక్కడ లోపల ట్రాక్స్ అని బోర్డులో ట్రాక్స్ కట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ నుంచి లైన్స్ కట్ అయిపోతాయి, అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు ఐసీ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇక్కడికి కనెక్టింగ్ ఉంటాయి కదా, ఇక్కడ కనెక్టింగ్కి ఈ స్ట్రిప్ కనెక్టింగ్ దగ్గరికి ఏదైనా వైర్స్ అంటే ఐసీ దగ్గర నుంచి వైర్స్ ఏదైనా ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యే రాంగ్ ఏంటి అంటే ఇట్లా రాంగ్ అంటే ఫ్రెండ్స్ అంటే పిఎఫ్స్ ఏదైనా షార్ట్ అయిపోయినప్పుడు లేక కెపాసిటీ ఏదైనా మిస్ అయినప్పుడు అలా వస్తుంది అనమాట. ఇక్కడ సపరేట్గా ఏంటంటే ఇక్కడ ఆన్ ఆఫ్కి ఏమో ఇక్కడ స్టే ఇక్కడ ఇది ఉంటుంది. నేను ఏంటంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పేస్తాను, మీకు అర్థం ఎంతసేపు ఎందుకు చెప్పారంటే ఫ్రెండ్స్ మీకు ఒక 2 సెకండ్స్లో చెప్పొచ్చు అనమాట. మీకు క్లారిటీకి అర్థం అవడం కోసం అయితే ఎంతసేపు చెప్తున్నాను. ఓకే, ఇదేంటండి ఫ్రెండ్స్ ఈ స్ట్రిప్తో కలిపి మీరు ఇట్లా జంపర్లు వేయడం మళ్ళీ ఏంటంటే వైరింగ్ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఏంటంటే జంపర్స్ వేసి వైర్స్ వేసి కనెక్షన్ ఇచ్చి చేయొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఏంటంటే కొంచెం మనం ప్రెస్ చేస్తూ ఉంటాం కదా బటన్స్, ఆ ప్రెస్సింగ్ ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి జంపర్స్ కట్ అయిపోతాయి అనమాట. ఎందుకు మార్కెట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది మొత్తం టోటల్ కీప్యాడ్ అనేది ఈ స్ట్రిప్ అనేది మొత్తం టోటల్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, అది మార్కెట్లో తీసుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేసిన కానీ ఈ కీప్యాడ్ ఫోన్లు ఎవరు యూజ్ చేయట్లేదు అనమాట, ఇది తక్కువ. అయినా సరే అండి, ఇది ఏంటంటే కస్టమర్ నాకు మొబైల్ కావాల్సిందే, మీరు ఎంత మనీ అయినా పర్లేదు నాకు కావాల్సిందే అని చెప్పి అన్నారు. అయినంటే ఓకే నాకు అది కావాలండి, నాకు ఆండ్రాయిడ్ టచ్ ఫోన్ యూస్ చేయడం నాకు తెలియదండి అని చెప్పి అన్నారు. ఓకే నేను చేసి పెడుతున్నాను. ఈ కీప్యాడ్ కోసం నేను మార్కెట్ మొత్తం తిరిగాను, ఎక్కడ దొరకలేదు అని. ఏంటంటే అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఇది లేదనమాట, లేవు అని చెప్పారు. ఒక చోట మాత్రమే అవైలబుల్ ఉంది, అది తీసుకున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట. ఈ ప్యాకెట్ని అయితే నేను సీల్ కూడా ఓపెన్ చేయలేదు. మనకి ప్యాడ్ స్ట్రిప్ మొత్తం అన్ని కలిపి దొరుకుతాయి అనమాట. ఇలా తీసుకోండి. నేనేంటంటే ఇట్లా ప్రతిదీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఒక నేను ఒక 5, 6 అంటే చాలా తక్కువలో దొరుకుతాయి ఫ్రెండ్స్, మరి ఎక్కువ అనుకోకండి, చాలా చీప్గానే దొరుకుతాయి. ఏంటంటే మార్కెట్లో నేను ఒక 5, 6 అలా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే రేపొద్దున ఎప్పుడన్నా ఇంకేసి ఇలా ప్రాబ్లమ్స్ వస్తే అసలే మార్కెట్లు ఎక్కడా లేవు. నేను 5, 6 తీసుకొని మన పెట్టుకున్నాను అనమాట నా దగ్గర. ఎందుకంటే రేపొద్దున వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఎక్కడ మార్కెట్లో దొరకదు కదా. ఇదో ఫ్రెండ్స్ సేమ్ ఇదే దానికి.
ఇలా హోల్డ్ చేసి ఇక్కడ సేమ్ పొజిషన్లో పెట్టండి. ఇదే చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఫ్రెండ్స్, ఒక 2 సెకండ్స్లో ఎంతసేపు పడుతుంది, 2 సెకండ్స్, 5 మినిట్స్ లోపల ఇలా పెట్టేసి ఇలా చేసే చేయొచ్చు. కానీ మీకు అర్థం అవ్వాలి కదా, స్ట్రిప్ ఇక్కడ కనెక్ట్ చేసేయండి. ఓకే, ఫిక్స్ అయిపోయింది. సేమ్ పొజిషన్లో పెట్టాను మేడం. ఓకే, ఇప్పుడేంటంటే మనం జంపర్ లేసినప్పుడు అది ఊడిపోకుండా మనకి టెన్షన్, మళ్ళీ కస్టమర్ దగ్గర మళ్ళీ మాట పడటం, అతను వచ్చి సార్ మళ్ళీ పనిచేయట్లేదని చెప్పడం, అన్ని ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట, ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు పెట్టేశాం కదా, ఇప్పుడు ప్యానల్లో పెట్టేసేయండి. ఇప్పుడు కొత్త దేశం, మనకి ఇబ్బంది ఉండదు, మళ్ళీ చాలా కాలం యూజ్ అవుద్ది అనమాట. ఇలా బ్యాక్ డోర్ పెట్టేసేయండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్క్రూస్ వేయాలి, కానీ మీకు ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఫిక్స్ చేసిన తర్వాత స్క్రూస్ వేయకుండా ఏంటంటే, ఒకసారి స్క్రూస్ అన్నీ ఏం ఫిక్స్ చేయలేదన్నమాట, బ్యాటరీ పెట్టాను, డోర్ పెట్టాను, ఒకసారి ఆన్ చేసి చూద్దాం అంతా. అంటే మనం పర్ఫెక్ట్గా ఆన్ అయ్యి ఈ కీప్యాడ్ బటన్స్ అన్నీ వర్క్ అయినప్పుడు అప్పుడు స్క్రూస్ ఫిట్ చేద్దాం. ముందు ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయిందనమాట. చూడండి బటన్స్ అన్ని పనిచేస్తున్నాయి, చూద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9 *0# ఓకే, ఆన్ ఆఫ్. నెక్స్ట్ గో. ఇక్కడ మిడిల్ హోమ్ బటన్ రైట్. బ్యాక్ కాల్ ఇప్పుడు మనం మొత్తం ప్యాడ్ అంతా చేంజ్ చేస్తాం కాబట్టి ఆ స్ట్రిప్ మొత్తం టోటల్ ఇంకా మనం చాలా కాలం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అది జంపర్ సేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది గట్టిగా స్ట్రాంగ్గా నొక్కేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఊడిపోద్ది, జంపర్స్ తెలియదు అనమాట. ఇప్పుడు టోటల్గా మొత్తం చేంజ్ చేసాం కాబట్టి ఇబ్బంది లేదు, ఎంతకాలం యూజ్ చేసుకోవచ్చు అనమాట జాగ్రత్తగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.